స్టార్ట్ చేస్తాను. రాజకుమారుడు, యువరాజు, వంశీ, మురారి, టక్కర్ దొంగ, బాబీ, ఒక్కడు, నిజం, నాని, అర్జున్, అతడు, పోకిరి, సైనికుడు, అతిథి, కలేజ, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతం వారిలో సినిమా చెట్టు, వన్ నేను ఒక్కనే, ఆగుడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరతని నేను, మహర్షి, సరిలేరు నీకు. ఇట్స్ నాట్ జస్ట్ హిస్ మూవీస్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. ఈ వీడియోలో ఏం జరుగుతుందని మీకు తెలియాలంటే మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అది కరోనా అప్పుడే బులిబులి అడుగులు వేస్తున్న తరుణం. బోర్ కొడుతుందని మూవీస్ చూడటం నుంచి మూవీస్ చూడటమే పనిగా అయిన నెల. ఒక హీరో అన్ని మూవీస్ చూసి ఏ మూవీలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని తెలుసుకుందాం అనుకున్న రోజు. ఎవరో ఎందుకు మన మహేష్ బాబే ఉన్నాడు కదా, తన మూవీసే చూద్దామని ఫిక్స్ అయిన నిమిషం. ఇదంతా మీతో ఒక క్షణం షేర్ చేసుకోవాలనిపించింది. అదే ఈ క్షణం. బిఫోర్ వి కంటిన్యూ, ఇట్ జస్ట్ ఒక పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. వీఆర్ జస్ట్ షేరింగ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేమేం క్రిటిక్స్ కాదు, సో ఇన్డెప్త్ అనాలిసిస్ ఏమీ లేదు. అండ్ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ మహేష్ బాబుస్ పర్ఫార్మెన్స్. సో మూవీ ఫ్లాప్ అయినా, బ్లాక్ బస్టర్ కలెక్షన్ లేకపోయినా ఈ లిస్ట్లో ఉండొచ్చు. టక్కర్ దొంగ, డైరెక్టెడ్ బై జైన్ సి పరాంజ్. I don't know how many of you remember this, but current generation heroes lo Mahesh is the only one who did a cowboy film. Western movies lo aithe okay, gaani India lo cowboy film enti ani meer anach. Kani do you seriously want to see the same stories again and again? Think about it. Mahesh did this movie at a very early of his career. Few movies old. Avi kuda just lover boy and student roles maatrame. Takkar Donga is a change of pace. Of course, story-wise, it's a mix of revenge and some treasure hunt. But a characterization and integration of cowboy to Telugu movies is a pleasure to watch. Coming to Mahesh's acting, the way he easily got into the skin of the character, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మహేష్ డజంట్ హ్యావ్ ఎనఫ్ రోల్స్ ఫర్ రిఫరెన్స్. కృష్ణ గారు ఒక కౌబాయ్ మూవీ చేసిన, దట్ వాస్ బ్యాక్ ఇన్ 70s. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దిస్ ఎట్, యూ షుడ్ ప్రాబబ్లీ యాడ్ దిస్ టు యువర్ లిస్ట్. పోకిరి, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ. పోకిరి మూవీ లేకుండా ఈ లిస్ట్ కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారంటే సాహసమనే చెప్పాలి. హౌ కెన్ యూ ఫర్గెట్ ఎ మూవీ దట్ మేడ్ మహేష్ బాబు ఫ్రమ్ అ ప్రిన్స్ టు సూపర్ స్టార్? పోకిరికి ముందు వరకు మహేష్ ఈజ్ ఆల్ అబౌట్ డీసెన్సీ, ఫన్, ఒక క్లాస్ ఇమేజ్. బీట్ రాజకుమారుడు, ఒక్కడు, మురారి, అర్జున్. ఆ మేకోవర్ మాత్రం పూరి గారికి సాధ్యమే. కమింగ్ టు మహేష్ పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్టైలింగ్ కానీ, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో క్యారెక్టర్ మాడ్యులేషన్ కానీ, టూ గుడ్. యాడింగ్ టు దిస్, పూరి స్టోరీ టెలింగ్ మేడ్ దిస్ ద ఇండస్ట్రీ హిట్ ఆఫ్ ద టైమ్. అఫ్ కోర్స్, అదే ఆవేశంలో అతిథి చేసి కొంచెం దెబ్బతిన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అతడు డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. అతడు చూడకుండా ఎవరైనా ఉన్నారంటే నేను అసలు నమ్మను. మీరు సినిమా థియేటర్లో చూడపోయినా, మీ ఏజ్ ఎంతైనా సరే, ఏదో ఒక రోజు మా టీవీలో కానీ మా మూవీస్లో కానీ ఈ సినిమా గ్యారంటీగా చూసే ఉంటారు. ద రీజన్ వై అతడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మహేష్ కెరియర్ ఈజ్, మూవీ మొత్తం న్యాచురల్గా, ప్లెయిన్గా, షై అట్ స్ట్రైట్ ఫేస్తో అన్ని ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయడం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా ఇట్ లుక్ లైక్ ఎక్స్ప్రెషన్లెస్ అండ్ క్యారెక్టర్ డైల్యూషన్. ఆ స్కేల్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. యాడింగ్ టు దాట్, త్రివిక్రమ్ రైటింగ్ అండ్ కామెడీ ట్రాక్ మేడ్ దిస్ ఎ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఈవెన్ నౌ. కలేజా, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. మహేష్ రీడిస్కవర్ హిమ్సెల్ఫ్ ఫర్ కలేజా. అతిథి తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ గ్యాప్ డ్యూ టు పర్సనల్ లాస్, ఫ్యామిలీ కమిట్మెంట్స్. మహేష్ ని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం ఇట్స్ ఎంటైర్లీ న్యూ ఎక్స్పీరియన్స్. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోతో ఫుల్ లెంత్ కామెడీ ట్రాక్స్ మెయింటైన్ చేయడం ఈ మూవీతోనే స్టార్ట్ అయింది. శ్రీనువైట్ల గారు ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు, బట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్ ఆన్ ఎ టాప్ హీరో ఈజ్ న్యూ. ఐ స్టిల్ రిమెంబర్ వి వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్. లాస్ట్ మూమెంట్ లో టికెట్స్ దొరికాయి ఫర్ సెకండ్ డే, అండ్ బై దెన్ ద టాక్ ఆఫ్ ద మూవీ వాజ్ ఎ డిజాస్టర్, అండ్ మహేష్ ఇస్ ఎ గాడ్ ఇన్ ద మూవీ. బట్ వీ రియల్లీ ఎంజాయ్ ద మూవీ, వీ లవ్డ్ ఎ లాట్. అఫ్ కోర్స్, ఆ టైంకి, నా ఏజ్కి దైవం మనుష్య రూపేనా అన్న కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, కానీ వీ లైక్ ద మూవీ. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మీకు తెలిసిందే, విచ్ నో వన్స్ ఎక్స్పెక్టెడ్.
కానీ మహేష్ పర్ఫార్మెన్స్ గాట్ యూనివర్సల్ ప్రైజ్. ఐ థింక్ మహేష్ కామెడీ టైమింగ్ కి ఫౌండేషన్ ఈ మూవీలోనే ఉంది. దూకుడులో అంత న్యాచురల్ గా కామెడీ వర్కౌట్ అయిందంటే దానికి కారణం కలేజ. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ఫైనల్ పిక్, ఒక టూ ఆనరబుల్ మెన్షన్స్. వన్, నేనొక్కనే, డైరెక్టెడ్ బై సుకుమార్. బిఫోర్ దిస్ మహేష్ వాజ్ ఆన్ హిట్ స్ట్రీక్ విత్ దూకుడు, బిజినెస్ మ్యాన్ అండ్ ఎస్విఎస్సి. సైకలాజికల్ డిసార్డర్ ఉన్న క్యారెక్టర్ విత్ లాట్ ఆఫ్ షేస్ అండ్ పర్సనల్ వెంజెన్స్. ఆ స్టోరీకి మహేష్ యాక్టింగ్ పీక్స్ అంతే. శ్రీమంతుడు, డైరెక్టెడ్ బై కొరటాల శివ. శ్రీమంతుడు ఈజ్ వేర్ ద క్లాసిక్ రీడిఫైన్డ్ మహేష్ కేమ్ బ్యాక్ యూజింగ్ హిస్ ఫ్యాన్ బేస్ టు కమ్యూనికేట్ సోషల్ మెసేజెస్ ఎఫెక్టివ్. అండ్ ఫైనలీ టాప్ పర్ఫార్మెన్స్ మూవీస్ నిజం, డైరెక్టెడ్ బై తేజ. I don't think many would have expected this. The movie was not that great. It used a simple basic story trend, which is bribery. It's a simple revenge story and so many double innuendos. But there is something else which is not being noticed. Leave everything and just focus on three main characters, Mahesh Babu, Rameshwari and Gopi Chand. Veelu three unna every scene is a blast. మహేష్ యాక్టింగ్ అయితే ఇన్నోసెంట్ స్టూడెంట్ నుంచి యాంగ్రీ యంగ్ బాయ్ ఫర్ రివెంజ్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, పర్టికులర్లీ ద ఇంటర్వెల్ సీన్ ఈజ్ లిట్. వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ దగ్గర సీన్ అయితే మైండ్ ఈక్వల్ టు బ్లోన్. కాగితం మొక్క పట్టుకున్న ఓపిక లేదు, పిడికిలు బిగిస్తావు, స్టూడెంట్ తేడా అయిపోద్దు. ఎదురా పిడికిలు బిగించు, తేడా చూపించు. That's all from us guys. Meet top Mahesh Babu movies into comments lo mention cheyandi and subscribe to HRDR Universe for more content. ఈ మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ కి ఏం వీడియోస్ దొరకకుండా నాకు చాలా బోర్ కొట్టేది. అయితే నేను YouTube సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు HRDR వీడియోస్ దొరికాయి. ఒక్కొక్క వీడియో చాలా ఫన్నీ అండ్ ఎక్సైటింగ్ ఉంది. ఇలా కూడా మూవీ రివ్యూ చేయొచ్చు అని అనిపించింది. సో ఇఫ్ యు ఆల్సో వాంట్ సమ్ ఫన్నీ అండ్ ఎక్సైటింగ్ వీడియోస్ లైక్ మీ, సబ్స్క్రైబ్ టు HRDR Universe.